వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో ఆశ్చర్యకరమైన మరో నామం ఓం భరిష్ణుకాయ నమః. అంటే ప్రళయకాలంలో కూడా స్థిరముగా ఉండేటువంటి వాడు. అంటే స్వామి మహాప్రళయకాలంలో సర్వమును తన యందు నిలీలం చేసేసుకుంటాడు. ఆయన యందే ద్వాదశ ఆదిత్యులు వెళ్ళిపోతారు, ఆయన యందే ఈ నవగ్రహాలు వెళ్ళిపోతారు, ఆయన యందే ఈ యొక్క ఈ దిక్పాలకులంతా కూడా చేరిపోతారు. ఈ యొక్క చేతనాచేతనమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి మునులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళు వెళ్ళటమే కాకుండా ప్రకృతి అంతా కూడా ఆయన ఎందు అది నిలీనమైపోతుంది. అప్పుడు ఒక జలాన్ని సృజిస్తాడు. ఆ జలం పైన మర్రాకుపై ఆయన అలా ఉండి కొంతకాలం పాటు అలా ఏకు నిశ్చలో నిరంజన అవ్యయ అని కీర్తింపబడుతూ అలా ఉండిపోతాడు. ఆయన అలా ఉండి మళ్ళా ఈ సృష్టి క్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు లీలగా. అంటే స్వామి మహాప్రళయం ముందు అన్నీ పోతూ ఉంటాయి కదా, ఆయన ఉండడు అని అనుకోకూడదు. ఆయన ఉంటాడు ఒక రూపముతో, అలా నిలిచి ఉంటాడు. అది ఆయన యొక్క గొప్ప శక్తికి తార్కాణము అని చెప్పి చెప్పారు. ఎందుకంటే మానవులకి అనుమానం వస్తుంది, ఈ యొక్క సృష్టి అంతా కూడా కాలముతో నిండి ఉంది కదా, మరి కాలం అయిపోయినప్పుడు ఆయన కూడా అయిపోతాడు కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, అలాగే ఈ యొక్క కలియుగము, ఇలా కలియుగం అయిపోతుంది కదా అని అంటే కాలం అయిపోవచ్చు, జీవుల యొక్క దశ అయిపోవచ్చు, వారందరూ కూడా స్వామి యందు నిలీనం అయిపోవచ్చు. కానీ ఖండకాలమును మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ గ్రహాదులతో నక్షత్రాలతో ఉండేటువంటి కాలమును మాత్రమే మనం గ్రహిస్తున్నాం. అఖండముగా కాలం ఉంటుంది. అందుకే కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అన్నాడు. ఒక కాలంలో నేను క్షయము చేస్తూ ఉంటాను, ఓ కాలంలో దీన్ని మళ్ళా లోకమునంతా కూడా నేను వృద్ధి పొందిస్తూ ఉంటాను అన్నాడు. అంటే ఆయన ఉంటే కదా ఇది అంతా క్షయము చేయగలడు, ఆయన ఉంటే కదా మళ్ళా ఈ లోకాలంతా పునః సృజించగలడు. కనుక ఒక మూర్తిగా, ఒక దివ్య శక్తిగా ప్రళయకాలంలో ఆయన ఉండేటువంటి వాడు కనుక భరిష్ణు. అంటే మహాప్రళయకాలంలోనూ ఆయన ఉండేటువంటి వాడు, అంటే శాశ్వతుడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఆయన ఎప్పుడూ శాశ్వతుడు అనేటువంటి సత్యమే కనుక మనకు హృదయస్థమైతే ఆ శాశ్వతమైనటువంటి ఆయన తత్వాన్ని మనం తెలుసుకున్నందుకు ఫలితంగా మనకు కూడా ఆయన యందు భక్తి అనేటువంటిది శాశ్వతంగా నిలుస్తుంది, తద్వారా మనం తరించిపోతాము. కనుక స్వామి ఎప్పుడూ కూడా శాశ్వతుడు. ఆ శాశ్వతత్వాన్ని నిరూపించేటువంటి నామమే ఈ దివ్యనామం. దీన్ని బాగా పట్టుకుందాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో తరువాత నామం ఓం కాళయంత్రే నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం ఇది. లోకం అంతా కాలానికి లోకువ, అయితే ఈ కాలం ఎవరికి లోబడి ఉంటుంది అంటే స్వామివారికి. అంటే అవసరమైతే కాలాన్ని ఆపు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడు. మనం ఎప్పుడైనా ఈ సత్యాన్ని గ్రహించవచ్చు. ఎందుకంటే కాలం అయిపోయినట్టు చేయగలడు, కాలాన్ని నిగ్రహించగలిగినటువంటి వాడు ఆయనే. ఒకనొక సమయంలో దుర్యోధనుడు వచ్చాడు. నకుల సహదేవులు ఇరువురు కూడా అశ్విని దేవతల ద్వారా పుట్టినటువంటి వారు. వారికి జ్యోతిష్ శాస్త్రం, అశ్వహృదయం బాగా తెలుసు. అందుకని వాళ్ళ దగ్గరకు వచ్చి ముహూర్తం పెట్టించేసుకున్నట్టు దుర్యోధనుడు తనకి అనుగుణంగా. ఈ విషయం కృష్ణ పరమాత్మకి తెలిసింది. అయ్యో, జ్యోతిష్ శాస్త్రం చాలా బలీయమైనటువంటిది, దుర్యోధనుడికి విజయం వచ్చేట్లుగా ముహూర్తం పెట్టేశారు మీరు, ఇలాంటి పని చేశారు ఏమిటి అని చెప్పి స్వామివారు కాలము యొక్క గొప్పతనాన్ని ఆయనే ప్రతిపాదన చేసిన, కాలమునకు కట్టుబడినటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు కనుక ఆయన చతుర్దశి నాడు బహుళపక్షంలో వెళ్ళి ఆ సూర్యుడికి తర్పణం ఇస్తూ ఉన్నట్ట. వెంటనే సూర్యుడికి ఆశ్చర్యం వేసింది,
ఇదేమిటి అమావాస్య నాడు తర్పణం ఇవ్వాల్సింది ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ సమస్త లోకాలకు నాథుడైన అనాది నుండి కూడా వేదాది విద్యలయందు ప్రశంసితుడైనటువంటి వాడు సమస్త ధర్మ సూక్ష్మములు ఎరిగినటువంటి వాడు ఇలా ఇస్తున్నాడేమిటి అని చెప్పి ఆయనకు నేత్రస్థానీయములైనటువంటి సూర్యచంద్రులు ఇరువురు వచ్చేసారట ఏకకాలంలో. ఇదేమిటయ్యా కాలాన్ని ఇలా గ్రహించలేకుండా నువ్వు ఉన్నావా లేకపోతే మేము గ్రహించలేకుండా ఉన్నావా? ఎప్పుడు నీ ఆజ్ఞాపాలకులమేనే భీషోదేతి సూర్య భీషోదేతి చంద్రమా అని శృతి చెబుతూ ఉన్నది. కాలంలో ఆయనకు భయపడి క్రమము తప్పకుండా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, క్రమము తప్పకుండా చంద్రుడు ఆ యొక్క వృద్ధిక్షయాలను కలిగి ఉంటాడు. మరి అలాంటి సూర్యచంద్రులు ఇరువురికి ఈ యొక్క చతుర్దశి నాడు స్వామివారు తర్పణం ఇస్తూ ఉంటే అనుమానం వచ్చి వచ్చేశారు. అప్పుడు ఆయన అన్నారు, మీరు ఇరువురు కలిసి ఇలా వచ్చారు కనుక ఇదే అమావాస్య అని చెప్పి కాలగతిని తిప్పి దుర్యోధనాదులకు ఈ కాలము అనుకూలించకుండా ముహూర్తం అనుకూలించకుండా చేసి వారికి అపజయం వచ్చి పాండవులకు శాశ్వతమైనటువంటి విజయం వచ్చేట్లుగా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి వాడు ఆయన. అలాగే ఎన్నోసార్లు కాలాన్ని నియంత్రించినటువంటి వాడు, అంటే కాలమును తెలియకుండా చేసేటువంటి వాడు కూడా ఆయనే కనుక కాల ఎంత అనేటువంటి పేరు. ఎందుకంటే రేపు సాయంకాలం లోపల నా పుత్రుడైనటువంటి అభిమన్యుణ్ణి ఎవరైతే సంహరించటానికి కారణమయ్యారో అటువంటి జయద్రథుణ్ణి, అటువంటి సింధురాకుమారుణ్ణి సైంధవుణ్ణి నేను చంపేస్తాను. చంపకపోతే అందరు కురువీరులు పాండువీరులు మధ్యలో నిలిచి నేను అగ్నిలో గాంధీవంతో దూకేస్తాను అని ప్రతిజ్ఞ చేసేసాడు అర్జునుడు. కానీ ఎలా ఆ యొక్క కర్ణ భీష్మ అశ్వత్థామ కృపాచార్యాదుల చేత పరిరక్షించేటటువంటి ఆ యొక్క పద్మవ్యూహంలోకి వెళ్ళి సంహరింపబడినటువంటి అభిమన్యుడి కోసం ఇంత ప్రతిజ్ఞ చేసేసాడే, మరి రేపు జయద్రథుణ్ణి వాళ్ళు కాపాడేస్తారు ఈ ప్రతిజ్ఞ అందరికీ తెలిసేట్లుగా అర్జునుడు చేసేసాడు, మరి ఎలా కాపాడాలి ఈ అర్జునుణ్ణి అని చెప్పి ఆశ్చర్యపోయి నిద్రపోకుండా పాపం ఎంతో క్షోభ అనుభవించాడు కృష్ణ పరమాత్మ. మరునాడు ఉదయం ఈరోజు సాయంకాలం వరకు కూడా మనం జయద్రథుడైనటువంటి సింధురాజును కాపాడుతాం, అప్పుడు అర్జునుడు చనిపోతాడు, ఇంకా అర్జునుడు సవ్యసాచి విజయుడు చనిపోతే ఇంక యుద్ధమే ఉన్నది, భారత యుద్ధంలో విజయం మనదే అని దుర్యోధనాదులు ఆలోచించి కట్టుదిట్టమైనటువంటి వ్యూహంలో ద్రోణాచార్యుల వారి యొక్క రక్షణలో దాచిపెట్టేశారు సైంధవుణ్ణి. అప్పుడు ఆ సింధురాజుని బయటికి తెప్పించడం కోసం అని చెప్పి ఆ మధ్యాహ్నకాల సూర్యుడి పైకి తన చక్రాన్ని వేసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాలచక్రాన్ని తెలియనీయకుండా చేసేశాడు తన సుదర్శన చక్రముతో. అప్పుడు సాయంకాలం అయిపోయింది, యుద్ధ భేరీలు ముగించేశారు, శంఖనాదాలు చేసేశారు, ఇంక సాయంకాలం అయిపోయింది, యుద్ధ సమయం ముగిసిపోయింది, కాబట్టి ఇంకా చనిపోవలసిందే అర్జునుడు తన ప్రతిజ్ఞను అనుసరించి అని అనుకున్నారు. ఇంతట్లో మళ్ళా చక్రాన్ని ఉపసంహరించేశాడు. ఒక్కసారి అయ్యో ఇది మధ్యాహ్నకాలమే, కృష్ణుడు మాయచేత రాత్రిగా చూపించాడు అని చల్లా చెదురైనటువంటి కురు సైన్యం మళ్ళా జయద్రథుణ్ణి కాపాడేటువంటి లోపలే ఆ యొక్క పరమేశ్వర దత్తమైనటువంటి పాశుపతాస్త్రం చేత సింధురాజు యొక్క తల నరకటం, ఆ తల వెళ్ళి ఆయన తండ్రి యొక్క ఒళ్ళో పడటం, అప్పుడు ఎవడైతే తన కొడుకు తల నేల మీద పడేట్టు చేస్తాడో వాడు వెంటనే తల పగిలి చస్తాడు అని వరం పొందాడు ఆ సింధురాజు తండ్రి గారు. ఆయన చనిపోయాడు, ఆయన కొడుకు చనిపోయాడు. ఇలా కాలాన్ని తన అధీనంలోకి తీసుకునేటువంటి పరాక్రమంతో ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ. కనుక ఆయన కాలంలో వచ్చేటువంటి దోషములు గ్రహాదుల వల్ల మీరు పొందుతూ ఉంటారు, కానీ ఈ గ్రహాదులు అన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయి? స్వామి అధీనంలో ఉంటాయి. కనుక మనం స్వామి అనుగ్రహం పొందితే ఇంక ఏ కాలమునకు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటిది. ఎవరైనా జాతకం బాగాలేదనుకోండి, ఇదిగో కాల ఎంత అనేటువంటి స్వామి నామాన్ని తలుచుకుంటే వారు ఇంకా అయ్యో నాకు రాహుపీడ ఉంది కేతుపీడ ఉంది అని చెప్పి బాధపడన అవసరం లేదు. అందుకే గ్రహగతులు ఏమి చేయును రామానుగ్రహం ఉంటే అంటారు మన త్యాగరాజస్వామి వారికైనా. కనుక సమస్త గ్రహదోష పీడా పరిహారకుడైనటువంటి స్వామిని
వారికి ఆ శక్తిని అనుగ్రహించినటువంటి స్వామిని, కాలస్వరూపుడైనటువంటి స్వామిని, కాలము ఆయన స్వరూపము అయినటువంటి స్వామిని, కాలమును తాను నియంత్రించగలిగినటువంటి వాడైనటువంటి స్వామిని కాలయంతా అని ప్రార్థించి మనం ఆయన నుంచే రక్షణను పొందాం. అన్ని ప్రతికూల కాలాలని కూడా అనుకూలం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సహస్రనామావళిలో ఓం కాలగోప్త్రే నమః అనేటువంటి నామం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అంటే కాలములో వచ్చేటువంటి కష్టము నుంచి తన వారిని పరిరక్షించేటువంటి వాడు స్వామి. అంటే కాలము ద్వారా పొందవలసినటువంటి ఆ యొక్క దౌర్భాగ్య స్థితిని ఎవరైనా పొందవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కానీ తనను ఆశ్రయించినటువంటి వారికి ఆ కాలములో వచ్చేటువంటి ఆ కష్టమును వారికి అనుగుణముగా మార్చి పరిరక్షించేటువంటి వాడు స్వామి. ఎందుకంటే ఒక కాలంలో ఒక కష్టం రావటానికి ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటుంది. ఆ కష్టం వాళ్ళకు వచ్చేస్తుంది, కానీ దాన్ని వాళ్ళు ధర్మబద్ధులై తనకు ఆశ్రయులైనటువంటి వాళ్ళు అయితే వాళ్ళు దాన్ని తెలివిగా వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకునేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. అందువల్ల ఆయనను కాలగోప్త అనేటువంటి గొప్ప నామంతో కీర్తిస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో ఆ యొక్క పాండవులు వనవాసం చేస్తున్నారు. కృష్ణ ఆజ్ఞను పొందాడు. ఎప్పుడూ కూడా అర్జునుడు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ అరణ్యవాసంలో కూడా అలాగే పొందాడు. పొందిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. దేవేంద్రాది దిక్పాలకుల నుంచి అనేక అస్త్రాలను చాలా బలవత్తరమైనటువంటి వాటిగా పొందుతూ ఉన్నాడు. ఇంతట్లో ఆయన యొక్క అవయవ సౌందర్యాన్ని చూసి తండ్రి యొక్క హృదయ నర్తకి అయినటువంటిది ఆ దేవ అప్సరస ఆయనను ప్రేమించింది. ప్రేమించి ఆ రంభ వరించాలి అని అనుకుంది. కానీ ఈయన ధర్మవర్తనుడు కృష్ణ భక్తుడు అంగీకరించలేదు. వెంటనే నీవు బృహన్నల అయిపోవాలి, అంటే నపుంసకుడు అయిపోవాలి, సంవత్సర కాలం నన్ను కాదన్నావు కనుక అని శపించిందిట. వెంటనే ఆయన దుఃఖపడ్డాడు. అయితే పరమాత్మ అనుగ్రహం ఉండేటువంటి వాడు కాలమును తనకు అనుగుణంగా మార్చుకోగలిగినటువంటి వాడు అవుతాడు. దేవేంద్రుడి యొక్క వరాన్ని పొందాడు. అజ్ఞాతవాస కాలంలో పాండవుల యొక్క స్థితిగతులను దుర్యోధనుడు తెలుసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మళ్ళా తెలుసుకుంటే మళ్ళా వాళ్ళు 14 ఏళ్ళు వనవాసం చేయాలి, తర్వాత అజ్ఞాతవాసంతో కూడిందై ఉండాలి అది. కాబట్టి అలాంటి వనవాసంలో వీళ్ళు కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఈ యొక్క అజ్ఞాతంలో ఉండవలసినటువంటి సమయంలో వీరి యొక్క ప్రవృత్తులతో గుర్తిస్తే వీళ్ళను బయట పెట్టేయచ్చు అని అనుకున్నారు. కానీ బాగా విరాటరాజు కొలువులో జూదం ఆడుతున్నాడు, ధర్మములను బాగా చెప్తున్నాడు అంటే ఆయన మా అన్నగారైనటువంటి ధర్మరాజే అని దుర్యోధనుడు గ్రహించేశాడు. ఒక ఆయన వలలుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు, ఈ కంకుభట్టుకు తమ్ముడు గారుట ఆయన, ఈ ధర్మసూక్ష్మములు చెప్పేటువంటి వారికి ఆయన ఏకంగా చెట్లను కూడా పెకలించి పొయ్యిలో పెట్టేయగలుడుట అని చెప్పి చెప్తే, ఓ అనుమానమే ఉంది, నాతో పాటు బలరాముడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి భీములు వారు ఆయన, మా సోదరుడు అని గుర్తించాడు. ఇక అశ్వహృదయాన్ని తెలిసినటువంటి వాళ్ళు, చక్కగా రాజుకు సహకరిస్తూ ఉండేటువంటి వాళ్ళు, గోసమృద్ధిని పెంపొందించడానికి అనగానే ఓ వాళ్ళు అశ్విని దేవతలు యొక్క పుత్రులు, ఆ వరప్రసాద జనితులైనటువంటి నకుల సహదేవులే వాళ్ళు అని చెప్పి చెప్పారు. ఒక ఆవిడ పూలు కొడుతోంది, పరమ సుకుమారి అంటే మా వదిన గారు ద్రౌపదీదేవి గుర్తించేశాడు దుర్యోధనుడు. ఆ తర్వాత ఇంకొకరు ఉన్నారండి వాళ్ళతో పాటు, ఆయన కూడా గొప్ప పరాక్రమవంతుడే అంటే కాదండి, ఆయన నపుంసకుడు, ఆడవాళ్లతో నర్తనశాలలో ఆయన అనేక విన్యాసాలు వికృతంగా ప్రదర్శిస్తూ ఉంటాడు, నాట్యం నేర్పిస్తూ ఉంటాడు అన్నట. చీచీచి, అర్జునుడు మహాపరాక్రమవంతుడు, వీళ్ళెవరో వేరే వాళ్ళు, కాబట్టి విరాటరాజు కొలువును వదిలేయండి, వేరే చోట చూడండి అని దుర్యోధనుడు చెప్పాట. అంటే కాలములో తన భక్తులకు వచ్చేటువంటి కష్టములను తొలగింపజేసి వారిని రక్షింపజేసేటువంటి వాడు కనుక ఆయనకి కాలయంత అని, కాలగోప్త అని ఇత్యాది నామములతో కీర్తించేటువంటి ఒక దివ్య స్థితి ఏర్పడింది. కనుక మనకు కూడా కాలంలో పొందేటువంటి ఆ యొక్క దుఃఖములను మనం పొందే తీరవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అయితే ఆ సమయంలో కూడా మనం భగవద్ అనుగ్రహాన్ని అనుకూలంగా పొంది
అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళి మనం రక్షింపబడతాము. కొన్ని కొన్నిసార్లు మనం వెడితే విమానం అందదు. అయ్యో విమానం అందలేదు స్వామి, నీ కొండకి నువ్వే రప్పించుకొని ప్రార్థించాను, మరి వస్తూ ఉంటే విమానం అందలేదు అని అంటే తర్వాత తెలుస్తుంది ఆ ఎక్కినటువంటి విమానము ఎక్కడో పడిపోయింది అని చెప్పి. అంటే ఏమైంది, మనం పడిపోకుండా చక్కగా మనం రక్షింపబడ్డం. ఆ రోజు అన్ని గంటలు ఒకవేళ మనకి దర్శనం కాకుండా ఉండేటువంటి స్థితి ఏముందేమో. కనుక ఏది జరిగినా కూడా కాలస్వరూపుడైనటువంటి ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు జరిగేటువంటిది మంచే అని భక్తులు గ్రహించడం కోసం, ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఈ నామాన్ని చక్కగా మనం పట్టుకుందాం, మన జన్మ చరితార్థం చేసుకుందాం.